Welcome to DigitalBixTV Telugu. ఈ వీడియోలో మనం కుంభ రాశిలో జన్మించిన వారి యొక్క హావభావాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీరి జీవితం ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడగా లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే, కుంభరాశి జాతక చక్రంలో 11వ రాశి. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి. వీరు మేలు చేసిన వ్యక్తులను అస్సలు మర్చిపోరు. కొత్త వారు ఎంతమంది పరిచయమైనా పాత స్నేహాలను బంధుత్వాలను వీరు మరవరు. అలాగే వీరికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం. వీరు చాలా క్రమశిక్షణతో నూతన విషయాల కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ లేని నేపథ్యంలో వీరికి సమస్యలు ఎదురవుతాయి. అలాగే వీరికి ఆవేశం, మిత్రులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. అలాగే రాశివారు వారి బాధను, బాధ్యతలను ఇతరులకు చెప్పరు. వీరు తమ బాధను మనసులోనే దాచుకుంటారు. అయితే వీరు ఉన్న విషయాలను ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీద చెప్పడం వలన విరోధాలు ఎక్కువగా జరుగుతాయి. అలాగే వీరు సమాజంలో ఉన్నత స్థానాలలో లేదా గౌరవ స్థానాల్లో ఉన్నవారి వలన అన్యాయానికి గురి అవుతారు. ఇతరుల పక్షపాత బుద్ధి వలన కుంభరాశి వారు నష్టపోతారు. అలాగే అకస్మాత్తుగా కుంభరాశి వారికి రాజకీయ అధికారం చేకూరుతుంది. అలాగే శుక్రశని బుధ మహర్దశలో కుంభరాశి వారికి యోగిస్తాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాలు వీటికి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి చర్చించి తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు మేలు చేస్తాయి. అలాగే సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే వీరి సన్నిహితులు, బంధువులు, స్నేహితులు చేసే తప్పులు వీరికి తప్పుగా అనిపించవు. వీరిని సమర్థించడానికి మరియు రక్షించడానికి అధికముగా తమ ధనమును, పలుకుబడిని ఉపయోగిస్తారు. అలాగే వీరికి వ్యాపారాలను, అంచనాలు నిజమై లాభాలు, పేరు ప్రతిష్టలు వస్తాయి. అయితే సక్రమంగా కొనసాగుతున్న వ్యాపారంలో నూతన ప్రయత్నాలు చేయడం వల్ల ఇబ్బందులకు గురి అవుతారు. అలాగే వీరి యొక్క సంతానం మరియు అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు. ముఖ్యంగా వీరికి స్త్రీ సంతానం పట్ల ఎక్కువ అభిమానం ఉంటుంది. అలాగే రుణాల విషయంలో అసత్య ప్రచారాలు వీరికి ఎదురవుతాయి. ఇంకా కోర్టు వ్యవహారాలలో అపజయాలు ఎదురవుతాయి. ముఖ్యంగా వీరి యొక్క ఆత్మీయ వర్గం వీరికి ద్రోహం చేసినట్లయితేనే తప్ప వీరికి ఏ విషయంలో కూడా లోటు అనేది ఉండదు. వీరి ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవాలను గడిస్తారు. ఇంకా ఎదుటివారి మనస్తత్వంను తేలికగా ఈ కుంభరాశి వారు గ్రహిస్తారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు అయిన వారి వలన ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.